గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తెచ్చింది. రైతులకు ఎంతవరకు మేలు, రైతులు దానివల్ల ఏ విధంగా నష్టపోతున్నారు అనేది రైతులను అడిగి తెలుసుకున్నారు. అయ్యా, గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది, అది మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా? అది తీసుకొచ్చారు కానీ ఇంతవరకు దాని ఉపయోగం ఏమీ లేదు రైతుకు. మాకైతే కన్నా మాది కడప మండలము, పాతకడప గ్రామము. మాకు ఇంతవరకు ఆ ల్యాండ్ టైటిలింగ్ వచ్చింది, ఆ రికార్డ్స్ మాకు పాస్బుక్లు చేంజ్ చేసేలేదు. మాకైతే దానివల్ల ఇంకా ఇంతవరకు ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం రైతులకి ఏం చేసింది, మీ రైతులను ఆదుకునిందా? బాగానే రుణమాఫీ, రైతు భరోసా కేంద్రం వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం ఇంతవరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ నాకు కలిసిన 30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఈయనంత ఇన్పుట్ సబ్సిడీ ఈ గత ప్రభుత్వం వచ్చింది. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు తెస్తే మంచిదంటారా చెడుదంటారా? తెస్తే అంటే అది అవగాహన లేదు, ఫస్ట్ రైతుకు అవగాహన లేదు దాని గురించి. ఏ రాజకీయ నాయకుడు దాని గురించి అవగాహన రైతు ఇంతవరకు తెలియజేయలేదు. అది పూర్తిగా అవగాహన చేస్తే కన్నా ముందు ప్రపంచవ్యాప్తంగా చాలామంది దాన్ని ఉపయోగిస్తున్నారు కదా ప్రపంచంలో. దాన్ని పూర్తి రైతులకు అవగాహన తీసుకొచ్చి వ్యవసాయాధికారులతో కానీ వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చి ఒక రైతుల దగ్గరికి వచ్చి దాన్ని గురించి విశ్లేషించి చెప్పుకుంటా వస్తే అది రైతు తెలుస్తుంది. అంటే మీ తాతల ముత్తాతల కాలం నుండి ఉండే భూములను రిజర్వే చేసి ఇప్పుడు హద్దు రాళ్ళు నాటారుగా, రాళ్ల పైన జగన్ ఫోటోలు అలాగే పాస్బుక్లు తప్పు, అది తప్పు, చేయకూడదు. ప్రభుత్వ పథకాలలో ఎవరిది కానీ ఎవరి సొమ్ము వాళ్ళది కాదు కదా, ఏ రైతు సొమ్ము కదా, ఎవరు జాతీయ చిహ్నం వేసుకుంటే మంచిది. ఏ ప్రభుత్వం అయినా కానీ, ఎటువంటి ప్రభుత్వం అయినా కానీ ఆ జాతీయ చిహ్నం వేసుకొని చేసుకుంటే ఒక ప్రభుత్వం వస్తుంది, ఒకరు బొమ్మలు వేసుకుంటా పోతారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకో బొమ్మలు వేసుకుంటారు, జీవితం అంతా బొమ్మలు మార్చుకునే సరిపోతుంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మాకంతా మంచి జరిగింది అంటున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఈ ప్రభుత్వం అదేవిధంగా రైతుకు ఆదుకోవాలి, ప్రతి ఒక్కటి ఆదుకోవాలి, రైతు కానీ రైతును ఆదుకోవాలా. అంటే ఏ విధంగా ఏం కావాలి? మాకు కావాలి సకాలంలో ఏదైనా పంట నష్టం కూడా, సకాలంలో పంట నష్టాలు అయితే దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, ఎరువులు విపరీతమైన ధరలు పెరిగినాయి దానికి కానీ, అది మాకు ఎరువులు సరసమైన ధరలకు ఇవ్వాల్సింది, పురుగు మందులు కానీ ఎరువులు కానీ రైతుకు కావాల్సినది. తప్ప ఇంకేముంది, ఏది ఏమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతులకు అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రైతుకు సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రైతుకు చెప్తే అది బాగానే ఉంటుంది. దేశం మొత్తం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టారు కాబట్టి అది అవగాహన లోపంతోనే ఆంధ్రప్రదేశ్లో చెడుగా కనిపిస్తుంది అంటున్న కడప రైతు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. వైసీపీ పట్టాదారు పాస్బుక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండటంపై గుంటూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూ పట్టాదారు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో తొలగించి ప్రభుత్వ సింబల్ మాత్రమే ఉండే విధంగా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు. తమ భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్న గుంటూరు జిల్లా రైతులతో మా ప్రతినిధి సాయి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్ సంబంధించినటువంటి అంశంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంకు సంబంధించినటువంటి బొమ్మ ఏదైతే పట్టాదారు పాస్బుక్లో ఉందో దాన్ని తొలగించాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి రైతు వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగా పట్టాదారు పాస్బుక్లో కూడా ఫోటోలు వచ్చాయనే విధంగా కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు. అయితే వాళ్ళతోనే మాట్లాడదాం, అసలు తొలగించాలా వద్దా అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. సరే చెప్పండి, గతంలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం ముద్రలు వీటి మీద ఉన్నాయి, ఎట్లా చూస్తున్నారు వాటిని? మా ఆస్తులకు అండి, వాళ్ళు ఎప్పుడు తరతరాల నుంచి ఆస్తులు సంపాదించారు, ఆస్తులకి సీఎం గారు ముద్ర వేసుకోవటం మేము అనుకూలంగా మేము సంధించట్లేదు, మేము వ్యతిరేకంగానే ఉన్నాం. మా ఆస్తులకి ఆయన బొమ్మ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో స్పందన ఉంది. అంటే గతంలో మరి అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అప్పుడు ఎట్లా ఉండేవి మీ పాస్బుక్లు? పాస్బుక్లు గవర్నమెంట్ ముద్ర ఉండేది, సింపుల్ గవర్నమెంట్ ముద్ర ఉండేది, ఏ ఉద్యమం ఉండేది కాదు.
హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే ఉండేవి. హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లే ఉంటాయి. వాళ్ళ ఫోటో ఉంటుంది, ఇంక వేరే వాళ్ళ ఫోటో ఉండదు. లాగడ్ నుంచి ఏంటంటే మా తాత ముత్తాతల ఫోటోలే ఉంటాయి అన్నిట్లో. ఇప్పుడు ఇవాళ మేము సంపాదించుకునే కాదు, ఇవి లాగడ్ ఆస్తులు కదా. కొనుక్కుంటే ఇప్పుడు మా ఫోటోలు పడతాయి, మా ఫోటోలు పడతాయి. అంతేగాని ఆయన బొమ్మ వేసుకోవటం ఏంది, ఆయన ఫోటోలు వేసుకోవటం ఏంది మా ఫోటోల మీద? ప్యాస్ లాగడ ప్యాస్ పుస్తకాల మీద లేదుగా. గవర్నమెంట్ బొమ్మే ఉంది దాని మీద, భవన్ ఉండే ముద్రే ఉంది. అదే కావాలి మాకు, ఇది మాకు అవసరంలా, క్యాన్సిల్ చేయాల్సిందే. కానీ గతంలో ఈ ముద్రలు ఇచ్చినప్పుడు, మీకు ఈ పట్టాదారు పాస్బుక్ ఇచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఏంటి మా అని అనిపించిందా? అసలు చెప్పలేదుగా, అసలు మనకు చెప్పలేదుగా, మన దృష్టికి రాలేదుగా. మేము పొలాలు కొలుస్తున్నాం అన్నారు, కొలుచుకుంటున్నారు, వాళ్లే కొలుచుకుని వాళ్లే కొలుచుకుంటున్నారు, వాళ్లే వాళ్ళ పేరు రాసి రాళ్ళు వేసుకుంటున్నారు. మామూలు పిలవలేదు, వాళ్ళు మాకు చెప్పలేదు. తర్వాత ప్యాస్ పుస్తకాలు వచ్చి తెలుసుకోవాలని చెప్పి మాకు ఇచ్చారు. అదే ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఏంటి మా ఆస్తులు ఇంకా వాళ్ళకి అయిపోయినాయా? మా ఆస్తులు ఏంటి, మీరు రేటువేంటి, మీ బొమ్మలు ఏటువైంది అని అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం అదే మాట. అడిగితే అప్పుడు ఏమన్నారు? అప్పుడేం మాట్లాడాలి, మాకేం అధికారం లేదు, మేము ఇమ్మన్నారు ఇచ్చామన్నారు. ఇక్కడ అధికారులు అంటే నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము అసలు వెళ్ళలేదు. మేము అధికారుల దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళు ఇచ్చింది మాకు వాళ్లే కదా, నాయకులు ఎవరు రాలే మా దగ్గరికి, మాకేం సమాధానం చెప్పాలి. కొలుచుకుంటున్నారన్నారు, సరే కొలుచుకోమన్నాం, మాకు చూపించమన్నాం. ఇయాడకు కూడా రాళ్ళు మా పొలంలో రాళ్ళు కూడా వేయలే ఇయాటికి. ఆరో తీసేశారు, కొలతలు వేసారు, మేము రాళ్ళు వేస్తున్నామన్నారు, రాళ్ళు కూడా ఇలా కొన్నిసార్లు వేసారు, కొన్నిసార్లు రాళ్ళు కూడా ఇలా ఎక్కడే ఉండవు. ఇప్పుడు మా చేను చూసినా కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మాకు రాళ్ళు కూడా లేవు రా చేను చుట్టూ. కొన్ని చోట్ల హద్దు రాళ్ల పైన కూడా ఫోటోలు వేశారు కదా, పేర్లు కూడా వేశారు, పేర్లు కూడా ఉన్నాయి. జగన్ పేర్లు కూడా ఉన్నాయి, జగన్ పేరు ఉంది, ఫోటో కూడా ఉంది అటు మీద. మా సాలకడైతే వేయలే ఇంకా. ఆహా, పూర్వీకులు సర్వే చేసినప్పుడు నామ బొమ్మ ఇవాళ ఆయన బొమ్మ వేసుకున్నాడు. అది ఆయన ఆయన అంటే భూమి ఆయనదా, భూమి ఆయనదా లేదా మాదే? అది ఆయన భూమి అయింది, మా భూమి ఆయన రాళ్ళు వేసేదండి, ఆయన పేరు వేసేదండి, ఆయన బొమ్మ వేసేదండి. ఇప్పుడు మా దాంట్లో ఆయన వేసే, ఇప్పుడు లాగడ గవర్నమెంట్ వేసుకున్నాం, మేమే సొంతంగా వేసుకుంటున్నాం లేసర్ రాళ్ళు. అది సాధ్యం కానీ ఆయన ఫోటో వేసి పేరు వేసి అయితే ఆయన తీసుకుంటాడు పొలం మాది? పేరు లోన పేరు ఉంది, ఫోటో ఉంది, ఈ దేశం మొత్తం మరి తాకట పెట్టాలనుకున్నాడు. గవర్నమెంట్ ముద్ర ఉంది దాని మీద ఫోటో, మా ఫోటో లోపల ఉండే, మాదే అయింది అప్పుడు, మాదే అయింది, ఇది ఎట్ట అయింది కాదుగా. ఇప్పుడు మొత్తానికైతే మార్పులు వస్తున్నాయి, ఆనందంగా అనిపిస్తుంది? చాలా కాదండి, చాలా బాగా, ఇబ్బంది లేకుండా ఎవరు కూడా హాయిగా ఉండరు. ఇప్పుడు మాకు ఏం అవసరం చాలు. ఇప్పుడు మాకు ఒక ఆయన ఇవాళ పార్టీ నాయకుడు ఒక ఆయన చనిపోయాడు అండి, ఇప్పుడు నాలుగు పార్టీల పైన చూసి వచ్చారు, హాయిగా ఉండరు. ఏం లేదు, మాకేం గొడవ, మా గొడవ లేవు. ఆయన చేసిన గొడవ ఇది, సీఎం గారు చేసిన గొడవ ఏ గొడవ, మా గొడవలు అంటూ లేవు. ఆయన చేసిన గొడవ మా ఆస్తులు పోతాం, మేమేమి ఇబ్బంది పడ్డాం, మేము ఒకరికొకరు సమయంగా ఉంటాం అండి. పార్టీలు ఎన్ని ఉన్నా సరే ఇవాళ ఆయన నాయకుడే, మా నాయకులు మొత్తం పోయి చూసి వచ్చారు. ఏమి లేదు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన చూసి వచ్చాడు. ఆయన నాయకుడే, వైసీపీ నాయకుడే, అయినా కూడా పోయి చూసిచ్చారు. మాకు గొడవ అంటూ లేవు, ఎవరికో సర్దుబాటు చేసుకుంటాం. ఏం చేసిన గొడవ మాకు, పార్టీ ఉంది కాబట్టి వాడు చేయాల్సి వచ్చింది, చేస్తున్నారు పార్టీ ప్రకారం చేయాల్సి ఉంది, చేస్తున్నారు. కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, చేయాలండి.